नमस्ते नमस्ते वेलकम टू सीआर न्यूज नेन पुष्प मुंदुगा सीआर न्यूज प्रेक्षकुलंदरिकी विजयदशमी पंडुग शुभाकांक्षलु। तिरुपति जिल्ला गूडूरु मंडल परिधिलोनी चेन्नूरु ग्रामं मरिदि वीधिलोनी चौड़ेश्वरी देवी अम्मवारी देवस्थानंलो गूडूरु एमएलए सुनील कुमार अम्मवारिनि दर्शिंचुकोनी प्रत्येक पूजलु जरिपिंचारु। तिरुपति जिल्ला कोट मंडलंलोनी गूडली पंचायती परिधिलोनी स्वर्णमुखी नदिलो इसुक रीच एर्पाटुकु गूडूरु सब कलेक्टर राघवेंद्र मीना शुक्रवारं స్థలాన్ని పరిశీలించారు। ఈ సందర్భంగా శుక్రవారం కోట మండలంలో ఇసుక రీచ్ను డంపింగ్ యార్డ్ను క్షుణ్ణంగా పరిశీలించే స్థానిక అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు। ఇసుకను తరలించే సమయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ శ్రీనివాస్ కుమార్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసులు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె ప్రభాకర్ రావు, స్థానిక తహసీల్దార్లు కటారి జయజయరావు, డిప్యూటీ తహసీల్దార్ అజ్మత్ ఖాన్, వీఆర్ఓ సాయి శరణ్య, కృష్ణ, విలేజ్ సర్వేయర్ మహేష, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా, స్థానిక టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి, లక్కు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం మధ్యాహ్నం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానందు శ్రీ వెంకయ్య స్వామి పీఠం, గాలిపాలెం, మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా అధ్యక్షులు కడవేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల రెండవ శనివారం మేడనూరు సురేష్ రెడ్డి మరియు వారి సతీమణి శాంతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతోందని, ఇలా చేయటం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, మురళి నాయుడు, నక్క రామకృష్ణ, శ్యామ్, ఆక్వా రమేష్, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు। నమస్కారం। ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో
ప్రతి నెలలో రెండవ శనివారం తప్పకుండా ఈ ఒక మంచి వృద్ధులకు భోజనాలు అందిస్తున్న మా నడనూరు సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఎంతో మందిని మనం చూస్తుంటాం ఇక సంవత్సరానికి ఒకసారి చేస్తేనే ఏదో గా మనం భావించే పరిస్థితుల్లో ప్రతి నెల ఇక్కడ ఇవ్వటం అనేది అది ఆశామాషా విషయం కాదు చాలా సంతోషకరమైన విషయం కూడా అందులో ముఖ్యంగా ఈరోజు దసరా ముగింపు సందర్భంగా ఈరోజు ఈ ఒక మంచి ఇక్కడ ఈ ఒక 36 మందికి భోజనాలు పెట్టే అవకాశాన్ని దేవుడు మాకు కల్పించిన దానికి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం ఆ నక్షత్రం ప్లస్ వచ్చి మన దసరా పండగ అదేవిధంగా ఈరోజు నవరాత్రులన్నీ ముగింపు రోజు కాబట్టి చాలా అదృష్టమైన రోజు ఈరోజు పెద్దలకి భోజనాలు పెట్టడం అనేది అది చాలా అదృష్టమైన విషయం ఆ గొప్ప అదృష్టం కూడా మా సురేష్ రెడ్డి దంపతులకి దక్కిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మా సురేష్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మున్ముందు మన ఆశ్రమానికి ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి మనం అనుకుంటానే ఉంటాం కానీ ఏదో ఒక నెలలో ఈ ఒక కొరతలు అయితే మనం ఖచ్చితంగా ప్రగతి సేవా సంస్థ దాన్ని తీరుస్తుంది రేపు నెలలన్నా ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఒక భవనాన్ని చూపించాలన్న మా ఒక కోరిక కానీ ఈసారి నెక్స్ట్ నెలలో ఖచ్చితంగా దాన్ని మనం పట్టుకొని 10 గంటలకైనా సరే ఆ రోజు మనం అరేంజ్ చేసి చేయాలని ఖచ్చితంగా మనం రేపు నెలలో ఆ కార్యక్రమం అందిస్తే ఆయన చేతుల మీదుగా ఏదన్నా మంచి కార్యక్రమం జరుగుతుందని ఆశిద్దాం ఖచ్చితంగా కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నా అదేవిధంగా ఇంకా కూడా ఈ ఒక దసరా అంతా కూడా మనకు దిగ్విజయంగా జరిగిపోయింది పెద్దవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు దేవుడు మనకి ఎంతకన్నా వేరే సంతృప్తి అవసరం లేదు అదేవిధంగా అధ్యక్షులు కడివేటి చంద్ర గారికి మా తమ్ముడు చంద్ర గారికి మరియు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ముందు ఇక్కడికి ఉన్న పెద్దలందరికీ కూడా వృద్ధులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అయిపోయే టైంలో ఎందుకంటే ఈ సమయంలోనే కలుసుకున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ అన్నదానం అనేది అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా చాలా గొప్ప విషయము ఆ విషయాన్ని ప్రతి నెల 2వ శనివారం మెడనూరు సురేష్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు ఈ యొక్క గాలిపాలెం శ్రీహరి స్వామి వెంకటేశ్వర స్వామి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నందుకు చాలా సంతోషించవలసిన విషయం అది ఈ మెడనూరు సురేష్ రెడ్డి గారు దంపతులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తు వాహనాలు ఆత్మజ్ఞానం కూడా కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను మా ప్రగతి సేవా సంస్థ తరఫున అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం దసరా ఏ విధంగా మనం జరుపుకున్నామో అదేవిధంగా మళ్ళీ సంవత్సరం కూడా ఇదే విధంగా అందరూ సుఖ సంతోషాలతో వర్ధెళ్ళాలని కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల గారికి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను ఈ సేవ ముందుగా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారికి మరియు కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా కళ్యాణ్ మేడం గారికి విజయదేశం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రగతి సేవా సంస్థ ముందుకు పోవడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమంలో భాగంగా గాలిపాలెం వెంకటేశ్వమి పీఠం శ్రీహరి స్వామి ఆశీస్సులతో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు దసరా విజయదశమి కావటం విజయదశమి రోజు ఇక్కడ అన్నదానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని దానికి ఇక్కడున్న అందరి ఆశీస్సులు అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యుల ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ముందుగా తర్వాత మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారికి గూడూరు పట్టణం హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజ మరియు దేవీ పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దసరా పండుగలో భాగంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణం వరదనగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణం కరణాల వీధి బొడ్డు చౌక్ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు బంగారు చీర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో శనివారం శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారు మహాత్రిపుర సుందరీదేవి స్వరూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమందు దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో అమ్మవారిని సుందరంగా అలంకరించి అలంకార మండపం నుండి అంజుంజీ గణపతి బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద తీసుకుని వచ్చి విశేషంగా పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు। తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని నేలటూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు। తిరుపతి జిల్లా గూడూరు బజార్ వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి మాత అమ్మవారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు। అమ్మవారు శ్రీ చాముండేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు।
తిరుపతి జిల్లా గూడూరు పట్టణం హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలోని కలసం కొట్టులో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆది పరాశక్తి అమ్మవారి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
మనబోలు గ్రామంలోనే శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో విజయదశమి పర్వదినం సందర్భంగా బాబావారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.